చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవటం పట్ల మా అభిప్రాయం ఇప్పటి నుంచి చెప్తున్నాం కదా మీకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించొచ్చు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసలు విడిపోయినప్పుడు వాళ్ళు కలిసి ఉన్నారు నిన్న కూడా నేను చెప్పాను వాళ్ళు కలిసి పని చేస్తున్నారు చంద్రబాబు ఇంట్రెస్టులు కాపాడటం కోసమే తాను పార్టీ పెట్టాడు అనేది నా మొదటి నుంచి వాదన మీరు నిన్న చాలా మంది ఆశ్చర్యపోయారు కానీ మేము ఆశ్చర్యపోలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు అది మాకు తెలుసు మేము చాలా క్లారిటీతో ఉన్నాం అయితే ఇవాళ ఇందాకేదో చెప్తున్నా నేను అమ్మటరాబు గారు పర్యటనని అడ్డుకుంటా ఉంటున్నారంట నిజమేనా అడ్డుకుంటారా అంటే అయితే నేను మాట అడుగుతా ఉన్నా మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు జీవో నెంబర్ వన్ ప్రజాస్వామికి ఉంటున్నారే అయ్యా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దత్తపుత్రుడు గారు ఏమండి నేను పర్యటనకు వస్తే మా శాసనసభ్యుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తే మీ సైనికులు దీన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా అయ్యా నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా మీ జన సైనికులే ఇట్లా చేస్తారా ఏం దీనికి సమాధానం చెప్పాయా పవన్ కళ్యాణ్ గారు నువ్వంతా నువ్వు చెబుతావో లేదా చంద్రబాబు నాయుడు కలుసుకుని చెబుతావో చెప్పు నాకు నేను దాచేపల్లి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రారంభించడానికి వస్తే మీ జనసేన పార్టీ వాళ్ళు నా ప్రోగ్రాముని అడ్డుకోవడానికి వస్తున్నారంటే మీరు జన సైనికులా లేక రౌడీ సైనికులా జీవో నెంబర్ వన్ గురించి మాట్లాడే మీరు దాచేపల్లిలో నా పర్యటన అడ్డుకుంటామని చొక్కాలు ఎగరేసుకుంటూ బజారుకు వచ్చినటువంటి మీ సైనికుల యొక్క తీరుని ఏ విధంగా సమర్థిస్తారు చెప్పండి అయ్యా పవన్ బాబు చెప్పమని అడుగుతాను మీరంతా కూడా సంఘ విద్రోహ శక్తులు ఏదొక విధంగా రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసి సమాజాన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ జనసేన పార్టీ పనిచేస్తున్నది చంద్రబాబుకి ఇబ్బంది వచ్చినప్పుడల్లా జనసేన పార్టీ మాట్లాడుతూ ఉంటుంది లేకపోతే కామ్గా పోడుకుంటుంది ఇది జరుగుతున్నటువంటి విషయం నేను చెప్తేనేమో ఏదో అంబటి రాంబాబు గారు అంటున్నారని అంటా ఉంటారు కానీ వాస్తవం కాదా ఇది నన్ను అడ్డుకోవటం ఏంటి ఏమిటి నేను ఈ రాష్ట్ర మంత్రిని ఒక అఫీషియల్ కార్యక్రమానికి నేను వస్తున్నాను అంటే పేపర్లో వార్తల కోసం లేదా మీడియాలో వార్తల కోసం నన్ను అడ్డుకుంటామని చెప్పేసి ప్రకటనలు ఇచ్చి ఏంటి మీరు నాకు అర్థం కాలేదు.